వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, ఎలాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ రాజ్యాంగ వ్యతిరేక సంస్కారహీనుడిగా మాట్లాడుతున్నాడు. జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు. నిరుపేద కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. గ్రామశాఖ అధ్యక్షులు ఎడబోయిన రత్నాకర్. చెందొత్తి నుండి మోత్కూరావుపేటకు వరకు రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోవడంతో రహదారికి శ్రమదానం. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తులా ఉమా. చెందుత్తి మండలానికి చెందిన ఎన్ఆర్ఐ మోతే రాములు చేసిన సేవలు అభినందనీయం. చెందుత్తి సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్. ముచ్చర్ల గ్రామానికి చెందిన కనకయ్య దుబాయ్లో మృతి చెందిన కుటుంబానికి బాల్యమిత్రుల ఆర్థిక సహాయం. వట్టిమళ్ళు గ్రామం కమ్మరపేట తాండా ప్రాంతంలో రంగనేని చేపల చెరువులో ముదిరాజ్ మత్స్యకారులకు చేపలు పట్టుకోవడానికి సిరిసిల్ల కోర్టు ఉత్తర్వులు జారీ. ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎమ్మెల్యే రాజాసింగ్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడుతూ కుల మతాలకు మధ్య చిచ్చు పెడుతున్న ఎమ్మెల్యేకు మాట్లాడే హక్కు లేదన్నారు. నువ్వు మాట్లాడే మాటలు ప్రజలు వింటున్నారని, నిన్ను ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టి తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉందని అన్నారు. కార్యక్రమంలో పసుల వెంకటి, లింగం రమేష్, రాజయ్య ప్రభాకర్, సురేష్ బాబు, నగేష్ బాబు, అనిల్ జమాల్, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలను వ్యతిరేకంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇల్లంతకుంట మండల పక్షాన దళితుల జోలికత్తే బిడ్డ గోత తీసి బంధపెట్టే రోజులు మీకు దగ్గరలో పడతాయి. మీ పార్టీకి, మీ నాయకులకు ఖబర్దారు చెప్తున్నాం. దళితుల జోలికి కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల వర్గాల జోలికి వస్తే మాత్రం నిన్ను మాడి మసి చేస్తాం. ఈ ఇల్లంతకుంట మండల పక్షాన ఏమనుకుంటున్నావు బిడ్డ? మాట్లాడే మాటలు జాగ్రత్తగా మాట్లాడు. ఒక నువ్వు సెంట్రల్ గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నావు, ఖబర్దారు చెప్తున్నావు. ఇల్లంతకుంట నుంచి హెచ్చరిస్తూ ఉన్నావు. ఇది వార్నింగ్ అనుకో, లేకుంటే హెచ్చరిక అనుకోని. ఇక ముందు ఇటువంటి వ్యాఖ్యలైతే మాత్రం బాగుండదు. మేము కలిసికట్టుగా ఉద్యమాలు చేస్తాం. మీ మిన్నే మీ పార్టీలను బంధపెట్టే రోజులు అచ్చేదాకా మేము నిద్రపోమని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ రాజ్యాంగ వ్యతిరేక సంస్కారహీనుడిగా మాట్లాడుతున్నాడని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా ఎర్రవెల్లి నాగరాజు మాట్లాడుతూ, బీజేపీ దళితులను టార్గెట్ చేసుకుని దాడులు చేయడం వారి నిజస్వరూపముని దళితులు గ్రహించాలన్నారు. ఆవు పేరుతో ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆడుతున్న దైవభక్తికి వెనుక దళితులపై మైనార్టీ దాడులు దాగి ఉన్నాయని విమర్శించారు. రాజ్యాంగాన్ని దళితులను కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తి పట్ల పోలీసులు ఉపేక్షిస్తూ సహించబోమని చెప్పారు. రాజాసింగ్ను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించాలని కేవీపీఎస్ డిమాండ్ చేసింది. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మాసం సురేష్ మరియు నాయకులు నీరటి అనిల్, మహేందర్, కాదాసు నర్సయ్య, రత్నయ్య దిలీప్, లూకా, రాజు, సురేష్, శ్రీకాంత్, బాబురాజ్ తదితరులు పాల్గొన్నారు. మత కళ్ళాలు సృష్టించే విధంగా ఈరోజు వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. ఈరోజు లంజా కొడుకుల్లారా, ఈరోజు మైనార్టీలను దళితులను ఈరోజు లంజా కొడుకుల్లారా అనే విధంగా చెప్తున్నారు. ఈరోజు ఓటు బ్యాంకు దారుణైనరు చూసుకుంటే తప్ప ఇక్కడ ఉన్న ప్రజలకు ఏమాత్రం కూడా ఆయన సేవలు ఇవ్వడం లేదు. ఎక్కడికక్కడ పోయినా, ఎక్కడ ఏ ప్రోగ్రాం చేసినా మైనార్టీలు, దళితులు, ప్రజాస్వామ్య వాళ్ళు అందరం కూడా అడ్డుకుంటాము. ఆయనను చట్టరీత్యా ఈరోజు ఆయన పైన ఎస్సీ ఎస్టీ అడ్రస్ కేసు పెట్టి నమోదు చేసి ఆయన పుట్టిన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఈ రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేని ఏళ్ళ పెద్ద ఎత్తున మైనార్టీలము, దళితులం కూడా ఐక్యత అయ్యి ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖబర్దార్ రాజసింగ్, ఇదే మాదిరిగా నువ్వు వ్యాఖ్యలు చేస్తే నీ పైన ప్రత్యేక దాడులు కూడా సిద్ధమని తెలియజేస్తున్నాం. ఇల్లంతకుంట మండలంలోని కిష్టారావుపల్లి గ్రామంలో నూతన ట్రాన్స్ఫారంని సెస్ డైరెక్టర్ గుడిసె ఐలయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లయ్య, ఎంపీటీసీ స్రవంతి రమేష్, ఉప సర్పంచ్ తిరుపతి, మాజీ ఎంపీటీసీ కనకయ్య, లైన్మెన్ లచ్చయ్య, జంగిడి కొమరయ్య, రైతులు, సెస్ సిబ్బంది పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గ్రామాల్లోని ప్రజలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు తీసుకుంటున్నారని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండా రమేష్ గౌడ్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం
దూమాల గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం గర్వపడేలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే 2 లక్షల రూపాయల బీమా అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణహరి, ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక, వైస్ ఎంపీపీ కదిరే భాస్కర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ పొన్నం బాలకిషన్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బత్తిన శ్రీనివాస్, గ్రామస్తులు నాంపిల్లి ఆంజనేయులు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈసారి నియోజకవర్గంలో చాలా సమయంగా పండగ వాతావరణంలో మళ్ళీ సభ్యత్వమైన కార్యక్రమం మరి మన మండలంలో చూసినట్టయితే ఇప్పటికే నిన్నటి వరకు మన మండల పార్టీ అధ్యక్షులు కృష్ణహరి గారి ఆధ్వర్యంలో అందరం కూడా ప్రతి నాయకుడు కార్యకర్త ప్రజాప్రతినిధులందరూ కూడా కష్టపడి నిన్నటి వరకే దారు మేము స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నామని పెద్ద ఎత్తున యువకులు, పెద్దలు, మహిళలు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నందుకు చాలా సంతోషం. మరి ఇవాళ గౌరవ మంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాలకు సామాజిక సాహిత్య సేవకు గుర్తింపుగా తెలుగు నంది జాతీయ విశిష్ట పురస్కారం అందుకున్నట్లు మేడికాల అంజయ్య తెలిపారు. చందుమర్తి మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మేడికాల అంజయ్య చారిటబుల్ ట్రస్ట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో విజయవాడ పట్టణంలోని అక్కినేని నాగేశ్వరరావు కళా కేంద్రంలో ప్రముఖ టీవీ నటులు, నాయకులు కత్తిమండ ప్రతాప్, ఏపీ సాహిత్య అకాడమీ సభ్యులు, సంస్థ అధ్యక్షులు అరవెల్లి నరేంద్ర చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నాగం కుమార్, ఎంపీటీసీ పులి రేణుకా సత్యం, సర్పంచ్ సిరికొండ ప్రేమలత శ్రీనివాస్, నేతికుంట జలపతి, మండల విద్యాధికారి దీక్షితులు శ్రీనివాస్, ప్రధాన ఉపాధ్యాయులు తుల శ్రీనివాస్, ఉపాధ్యాయులు లచ్చిరెడ్డి ప్రసాద్, గంగా నర్సయ్య, విజయ్ కుమార్, శారద, రవి తదితరులు అభినందించారు. నిరుపేద కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని గ్రామశాఖ అధ్యక్షులు ఎడబోయిన రత్నాకర్ అన్నారు. గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో నిమ్మల లక్ష్మీ భర్త పెద్ద హనుమండ్లకు ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడం వల్ల సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ నుంచి చెక్కును గ్రామశాఖ అధ్యక్షులు ఇంటి వద్దకు వెళ్లి అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎడబోయిన రాజు, ఎంపీటీసీ గొర్రె బాలమణి, రైతు బంధు సమన్వయ అధ్యక్షులు ధ్యానబోయిన రాజేందర్, ధ్యానబోయిన బాలలక్ష్మి, గొర్రె కిషోర్, బొంగు మల్లేశం యాదవ్, కుమ్మరి రాజు, కూరాకుల మచ్చేందర్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. మనకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చినాయి కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ చెక్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నర్మల గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద నిమ్మల లక్ష్మి అనే కుటుంబానికి 60,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారి వారికి అందజేయడం జరుగుతుంది. ఇంకా చాలా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చేటువంటి నర్మల గ్రామానికి మునుముందు. ఇంకా ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది ఉన్నా మా కార్యకర్తల దృష్టికి కానీ పార్టీ దృష్టికి కానీ తీసుకొస్తే వారు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇప్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రుద్రంగి వేములవాడ రహదారిపై నిర్మించిన బ్రిడ్జి నాణ్యత పాటించకపోవడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకంలో భాగంగా శ్రీ గండి వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ఓపెన్ కాలువ ద్వారా కలికోట సూరమ్మ చెరువుకు, నాగారం చెరువుకు సాగునీటిని తరలించేందుకు కాలువకు అడ్డుగా ఉన్న రహదారిపై బ్రిడ్జిని నిర్మించారని, నిర్మాణంలో సరైన నాణ్యత పాటించకపోవడంతో కొంతకాలానికే సిమెంట్ కొట్టుకుపోయి కాంక్రీట్తో పాటు ఇనుప సలాకుల తేలి ప్రమాదకరంగా మారిందని ఆందోళన చెందుతున్నారు. వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, కనీసం సూచిక బోర్డు కూడా ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరారు. ఈరోజు రుద్రంగి వెమ్లవాడ నుండి వచ్చే రహదారి, నాగార చెరువు కట్టకు ఏదైతే వెళ్ళే రహదారిలో కాలువపై నిర్మించిన బ్రిడ్జి సంవత్సరం పాటు కూడా అవుతలేదు. దీన్ని నిర్మించి వచ్చే పోయే ప్రయాణికులకైనా బాటసారులకైనా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇటు చూసుకుంటే బ్రిడ్జి పైన ఇనుపచువలు లేచి మరి ఏదో హత్య చేద్దామన్నంత ఘోరంగా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇనుపచువలైనా బాటసారులకు చిన్న వెహికల్లో వెళ్ళే ఎవరైనా ఉంటారు కదా ఆడవాళ్ళైనా ఎవరైనా, వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగే విధంగా ఉన్నది. మరి దీన్ని నిర్మించిన కాంట్రాక్టర్ కానీ మరి లోకలు ఎవరైనా ఆర్ఎన్బి రోడ్డు ఉన్న అభ్యర్థులని దీన్ని ఒకసారి శ్రద్ధ తీసుకొని దీన్ని మంచి విధంగా నిర్మించాలని కోరుకుంటూ, దీన్ని కంపల్సరీ దీని గురించి పట్టించుకోవాలని రుద్రంగి వ్యక్తిగా ఒక పౌరుడిగా
దీని గురించి మాట్లాడగలుగుతున్నాను. చందుర్తి నుండి మోత్కరావుపేట వరకు రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గ్రహించి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తులా ఉమార్ రహదారికి శ్రమదానం చేశారు. చందుర్తి మండల కేంద్రం నుండి మేడిపల్లి మండలం మోత్కరావుపేట వరకు రోడ్డు నిర్మాణం పూర్తి కాగా అటవీ శాఖ క్లియరెన్స్ రాకపోవడంతో 3 కిలోమీటర్ల రహదారి పనులు నిలిచిపోయాయి. శివరాత్రి జాతర పురస్కరించుకుని వేములవాడకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలగకుండా జెడ్పీ మాజీ చైర్పర్సన్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుల సహకారంతో రహదారికి మరమ్మతులు చేశారని చందుర్తి మాజీ ఎంపీపీ చిలకా పెంటయ్య అన్నారు. మోత్కరావుపేట గ్రామ సర్పంచ్ నర్సయ్య స్పందించి జేసీబీ ట్రాక్టర్తో రోడ్డుకు సమానం చేయడం అభినందనీయమన్నారు. చందుచుట్టు మోత్కరావుపేట వెళ్ళే రహదారి రెండు వైపులా బీటీ రోడ్డు పూర్తయినది. ఫారెస్ట్ పరిధిలో ఉన్నటువంటి 4 కిలోమీటర్ల రోడ్డు బ్యాలెన్స్గా ఉన్నది. ఫారెస్ట్ వాళ్ళ క్లియరెన్స్ కొరకు వేచి చూస్తున్నాం. మా సహక అందరి నాయకుల సహకారం తీసుకొని రోడ్డుని త్వరలోనే పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ, మరి ఇట్టి అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకున్న శివరాత్రికి అందరూ భక్తులకు ఈ రోడ్డు వైపు సౌకర్యం ఏర్పడిన వాటిని ఉపయోగించుకోవాల్సి మనం చేస్తున్నాం. జై తెలంగాణ, జై హింద్. చందుర్తి మండలంకి చెందిన ఎన్ఆర్ఐ మోతే రాములు చేసిన సేవలు అభినందనీయమని చందుర్తి సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండల కేంద్రానికి చెందిన గల్ఫ్ ఐక్య వేదిక కేంద్ర కమిటీ సభ్యులు, ఎన్ఆర్ఐ మండల శాఖ అధ్యక్షులు మోతే రాములు ఓదేలు గ్రామ పంచాయతీకి బాడీ ఫ్రీజర్ అందజేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లారని, వారి కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని బాడీ ఫ్రీజర్ను అందజేయడం జరిగిందన్నారు. ఎన్ఆర్ఐ మోతే రాములను గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, నాయకులు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిలకా పెంటయ్య, ఉప సర్పంచ్ చిర్రం తిరుపతి, బీజేపీ జిల్లా కార్యదర్శి మార్తా సత్తయ్య, నాయకులు సిరికొండ శ్రీనివాస్, పులి సత్యంగౌడ్, గొట్టె ప్రభాకర్, పిట్టల బాబు, మర్రి మల్లేశం, బత్తుల కమలాకర్, లింగాల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మా గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ మండల అధ్యక్షులు ముందు చేసుకుంటూ మన గ్రామానికి ఎంతో ఉపయోగపడాలని మా గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో మా గ్రామానికి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ, అలాగే ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొచ్చే దాంట్లో మండల శాఖ అధ్యక్షులు గారు, అలాగే పెరక సంఘం జిల్లా అధ్యక్షులు, కోఆప్షన్ సభ్యులు కమలాకర్ గారు, వార్డు సభ్యులు, గ్రామ పుర ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాం. చందుర్తి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. నేను దుబాయ్లో ఉంటాను కాబట్టి మా తోటి మిత్రులు సర్పంచ్ ఈ కార్యవర్గానికి నేను ఇది డొనేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనవి. ముస్తాబాద్ మండలంలోని రంజాన్ చిరంజీవి స్మారకార్థం మిత్రసేన యూత్ ఆధ్వర్యంలో మండల ప్రజాప్రతినిధులు క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందించారు. జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో 80 క్రికెట్ జట్లు పాల్గొనగా ఫైనల్లో దుబ్బాక ముస్తాబాద్కు చెందిన మిత్రసేన యూత్లు తలపడ్డాయి. దీనిలో విజేతగా మిత్రసేన యూత్ రన్నర్అప్గా దుబ్బాక జట్లు గెలుపొందారు. విజేత జట్లకు స్థానిక ఎంపీపీ జనగామ శరత్రావు, సర్పంచ్ గాండ్ల సుమతి, సెస్ డైరెక్టర్ విజయరామారావు, తెరాస మండల అధ్యక్షులు సురేందర్రావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, ఎంపీపీ శరత్రావు, సెస్ డైరెక్టర్ విజయరామారావు, తెరాస మండల అధ్యక్షులు సురేందర్రావు, ఎంపీడీసీ శ్రీనివాస్, మండల కోఆప్షన్ షాదుల్, సింగిల్ విండో డైరెక్టర్ కరెట్ల కొండలరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ ముత్యాల దేవేందర్, మాజీ ఎంపీటీసీ గజ్జల రాజు, నిర్వాహకులు, వివిధ పార్టీ నేతలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. సమ్మక్క సారక్క దేవాలయం యువత తరపున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ద్వితీయ బహుమతి దుబ్బాకకు చెందిన రఘు టీం వారు సొంతం చేసుకోవడం జరిగింది. వారికి కూడా మేము శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మండల కేంద్రంలో నిర్వహించబడ్డ క్రికెట్ టోర్నీలో మరి 23 రోజులలో 73 టీములు రాగా 73 చిరంజీవి రంజాన్ చిరంజీవి స్మారక టోర్నీలో భాగంగా మేము ఈ యొక్క ముస్తాబాద్ మండల యూత్ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. యావత్ యువత అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామంలో చెందిన కనకయ్య దుబాయ్లో గుండెపోటుతో చనిపోయిన కుటుంబానికి చిన్ననాటి మిత్రులు ఆర్థిక సహాయం అందించారు. ముచ్చర్ల గ్రామంలోని కనకయ్య దుబాయ్లో గుండెపోటుతో మృతి చెందాడు. తన చిన్ననాటి నుండి చదువుకున్న మిత్రుల కుటుంబాన్ని పరామర్శించి కనకయ్య భార్య, కుమారులు, కూతుళ్లకు
25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం వీరు మాట్లాడుతూ బాల్యమిత్రుడు కనకయ్య చనిపోవడం చాలా బాధాకరమైన విషయమని, వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో మిత్రులు ఎల్లారెడ్డి, లక్ష్మణాచారి, రాజకుమార్, ప్రేమ్ సాగర్ రావు, ఆంజనేయులు, కిరణ్, వాసు, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ మాజీ సర్పంచ్, గ్రామస్తులు పాల్గొన్నారు. తోచినంతలు చేద్దామని మా బ్యాచ్ మేట్స్ అందరం కూడా వచ్చి వాళ్ళని పరామర్శించడం జరిగింది. ఈరోజు మా ముచ్చల గ్రామానికి చెందినటువంటి చిన్ననాటి మిత్రుడు బురుగల కనకయ్య గారు ఉపాధి నిమిత్తం దుబాయ్లో అనుకోకుండా గుండెపోటుతో చనిపోవడం జరిగింది. అటు వార్తను విని చిన్న సంవత్సరాల క్రితం కలిసినటువంటి మిత్రులు కూడా ఈ సహాయం చేసినందుకు, వాళ్ళందరూ కూడా వేరే గ్రామాలకు చెందిన మిత్రులు అన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా మా ఊరు తరఫున, మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. కొనరాపేట మండలం వట్టిమల్లు గ్రామం కమ్మరపేట తాండా ప్రాంతంలోని రంగనేని చేపల చెరువులో ముదిరాజ్ మత్స్యకారులకు చేపలు పట్టుకోవడానికి హక్కు కల్పిస్తూ సిరిసిల్ల కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వట్టిమల్ల గ్రామం కమ్మరపేట తాండా ప్రాంతంలోని రంగనేని చేపల చెరువుపైన హక్కుల గురించి ముదిరాజ్ మత్స్యకారులకు, ఎస్టీ వర్గానికి చెందిన తాండా వాసులకు గత 6 నెలలుగా జరుగుతున్న పోర్లో సిరిసిల్ల కోర్టు జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది పిట్టల భూమేష్, ముదిరాజ్ హైకోర్టు లాయర్ రాజన్న, సిరిసిల్ల మత్స్యకారుల సంఘం ప్రెసిడెంట్ కూడముల్ల శ్రీనివాస్, ముదిరాజ్ లాయర్ బొజ్జా నరేష్, వట్టిమల్లు గ్రామ ముదిరాజ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం అందజేశారు. ఇవి నాటి ఎల్ఆర్టీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.